రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నారు. అందులో భాగంగానే రైతు బీమా తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడ లేని విధంగా మేము ఆసరా ఇచ్చేది మాత్రం ఇచ్చారు తప్ప ఇందులో క్లాజులు ఉన్నాయి. గతంలో ఎల్ఐసితో కూడా వాళ్ళు దఫాలుగా చర్చలు జరిపారు, కానీ లాస్ట్ వారు ఆ ఏజ్ మాత్రమే చేశారు. కాబట్టి దీనికి సంబంధించి మీరు రిక్వెస్ట్ గా చెప్పొచ్చండి, దట్ ఆల్సో క్యాన్ బి డన్. ఎల్ఐసికి కూడా మేము ఇక నోటీస్ ఇచ్చాం. బట్ ద పాయింట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఈస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ వాట్ వీఆర్ సెయింగ్. గవర్నమెంట్ అది కాదా రెస్పాన్సిబిలిటీ? ఎవరికేసారండి రైతులు ఓట్లు? ఎవరికేసారు? ఎల్ఐసి కేసారా? ఎవరికేసారు ఓట్లు? కేసీఆర్ కాదా వేసింది ఓట్లు? దేశంలో ఎక్కలేని విధంగా రైతులకి మేము న్యాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ పదిసార్లు ఎక్కడ మీటింగ్ లో కూడా చెప్తున్నారు కదా. మీరు ఏ విచ్ డేట్ వాజ్ ఇట్ మనం పైన రైతులతో చేసింది? ఎవరైనా డేట్ చెప్పండి. మీడియా కూడా వచ్చింది. 14 మంది రైతు కుటుంబాలు వస్తే ఒక్క రైతు కుటుంబానికి కూడా రైతు బీమా అందలేదు. మరి వాళ్ళు రైతులు కాదా? నేను మేకప్ చేసిన స్టోరీస్ కావు ఇవి. మరి వాళ్ళు చెప్తున్నారు కదా మాకు బీమా అందలేదు అని. మరి కేసీఆర్ గారు అందుతుంది అంటే బుకాయించడం కాకపోతే ఏమవుతుంది? అది అందించండి. కేసీఆర్ గారినే చెప్తున్నాం కదా, మీకు అంత పెట్ ప్రాజెక్ట్ అయినప్పుడు మీరు అందించండి. మంచి పేరు కూడా మీరే తీసుకోండి. 66 లక్షల మంది రైతులు అని మీరే చెప్తున్నారు కదా, మీ లెక్కలే చెప్తున్నారు కదా. మరి 41.5 లక్షల మందికి మాత్రమే మీరు రైతు బీమా ఎందుకు కడుతున్నారు? కేసీఆర్ గారు ఏం చెప్పారు, సెంటు భూమి ఉన్నా కూడా రైతు చనిపోతే 15 రోజుల్లోనే రైతు బీమా ఇస్తాము అని చెప్పారు. అవునా? మరి సెంటు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలా లేదా? మళ్ళీ దాంట్లో క్లాస్ ఏమిటి, కండిషన్ ఏమిటి? 59 సంవత్సరాలకైనా చచ్చిపోవాలి అని. అంటే రైతుకు మీరు నిర్దేశిస్తున్నారా 59 సంవత్సరాలే రైతులు చచ్చిపోవాలి, లేకపోతే మేము రైతు బీమా ఇవ్వము అంటే ఏం చేయాలి? రైతులు చనిపోవాలి కదా ఇంకా. ఎందుకు చెప్తుంది చిలక పలుకులు? గవర్నమెంట్ ఎందుకు పలుకుతుంది? రైతులకు ఏం సంబంధము? రైతు ఎల్ఐసి కేసాడా ఓటు? కేసీఆర్ గారు వేశారు కదా, ఉద్యమకారుడనే వేశాడు కదా, రుణమాఫీ చేస్తాననే వేశారు కదా, వాగ్దానం చేస్తేనే వేశారు కదా, మరి చేయాలి కదా. ఎక్కడ చేస్తున్నాడయ్యా? వీఆర్ గోయింగ్ ఇన్ సర్కిల్స్. అడగాలి, మీరు అడగాలి. పొద్దున్నే పేపర్లలో ఏం చూసాం ఈరోజు? ఇక్కడ బంగారు తెలంగాణ అంట. ఇప్పుడు బంగారు భారతదేశాన్ని చేస్తాడంట కేసీఆర్. నేనేమో కేసీఆర్ గారికి ఉట్టి గలీజ్ తిట్లే వచ్చేమో అనుకున్నా. జోకులు కూడా బాగానే వేశారు కదా. ఎక్కడుందండి బంగారు తెలంగాణ? మీకంటే కనిపిస్తుందా బంగారు తెలంగాణ? ఈరోజు తెలంగాణలో మద్యము ఏరులై పారుతు. బడులు ఎక్కువ ఉన్నాయా? బీర్ షాపులు ఎక్కువ ఉన్నాయా? గుడులు ఎక్కువ ఉన్నాయా? వైన్ షాపులు ఎక్కువ ఉన్నాయా? మీరే లెక్కలు తీయండి. అసలు ఈరోజు మన రాష్ట్రంలో మద్యం అమ్ముకోలేకపోతే, మద్యం తాగించలేకపోతే రాష్ట్రాన్ని నడపలేని పరిస్థితి ఉంది ఈరోజు మన రాష్ట్రంలో. ఇది బంగారు తెలంగాణ కాదు, ఇది తాగుబోతుల తెలంగాణ. ఒక్కొక్క కుటుంబం మీద 4 లక్షల రూపాయల అప్పు ఉంది మన రాష్ట్రంలో. కేసీఆర్ గారు 4 లక్షల కోట్ల అప్పు చేశారు. ప్రతి రైతుకు కనీసం 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. అప్పులు భరించలేకనే ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు రైతు. ఇది ఆత్మహత్యల తెలంగాణ, ఇది అప్పుల తెలంగాణ. ఎంతమంది నిరుద్యోగులు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. అసలు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలే ఉండవు, అందరినీ రెగ్యులరైజ్ చేస్తానన్నాడు కేసీఆర్ గారు. లేకపోతే ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ఇచ్చాడా? ఇంతమంది
యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు మన రాష్ట్రంలో. ఇది బంగారు తెలంగాణనా లేక ఆత్మహత్యల తెలంగాణనా? ఏ యాంగిల్లో చూస్తే ఇది బంగారు తెలంగాణ? దళితులకు ఎక్కడుంది గౌరవం? ఎన్ని రకాలుగా అవమానించట్లేదు కేసీఆర్ గారు. దళిత ముఖ్యమంత్రి అని దగ్గర నుంచి, దళితులకు 3 ఎకరాల భూమిని చెప్పడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అవమానిస్తున్నాడు దళితులను. వాళ్ళ భూములను లాక్కుంటున్నాడు. ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను, వాళ్ళ భూములను లాక్కుంటున్నాడు. వాళ్ళు చనిపోయేలా చేస్తున్నాడు కేసీఆర్ గారు. కనీసం మహిళలన్నీ కూడా చూడకుండా ఆదివాసీలను తీసుకెళ్లి జైల్లో పెట్టారు, నానా చాకరీ చేయించుకున్నారు. ఇది బంగారు తెలంగాణనా? ఇది బానిసత్వపు తెలంగాణ? మహిళలకు ఎక్కడుంది గౌరవం? మొన్నటి వరకు కనీసం మహిళా కమిషన్ లేదు, ఒక మహిళా మంత్రి లేదు. ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంతమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారండి మన రాష్ట్రంలో? అసలు 0 వడ్డీకి రుణాలు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. 0 వడ్డీ కాదు మహాప్రభు, కనీసం పావలా వడ్డీకైనా మీరు రుణాలు ఇస్తే ఎంతోమంది మహిళలు బాగుపడతారు. కానీ ఆ పరిస్థితి లేదు. మహిళలు జనాభాలో సగభాగం. ఎవరు పట్టించుకుంటున్నారండి? ఇది మహిళలకు గౌరవం లేని తెలంగాణ. ఇది బంగారు తెలంగాణ కాదు, ఇది బాధల తెలంగాణ. ఇది బతకలేని తెలంగాణ, అసలు బతుకే లేని తెలంగాణ. ఇది ఈరోజు వాస్తవం. ఏ యాంగిల్లో చూస్తే ఇది బంగారు తెలంగాణ? ఒకప్పుడు కేసీఆర్ గారు స్కూటర్లో తిరిగేవాడు. ఇప్పుడు ప్రగతి భవను, ఫామ్ హౌసు, టక్కు టమారం,